420 మనకు ప్లాన్ ఇస్తారు ఆ దగ్గర ప్లాన్ పెట్టుకుంటాడు అది అమరావతిని అంత పెద్ద గ్రాఫిక్ ఏం చేయడం మీరు చూశారు ఎస్పీ ఇచ్చిన రోడ్ మ్యాప్ చేయలేడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారంటే ఉత్త పోసుకున్నాడు పులి అక్కడ ఉన్నటువంటి కుప్పం కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి గారి దెబ్బకి జిల్లా పరిషత్తులు పోగొట్టుకున్నాడు మండల పరిషత్తులు పోగొట్టుకున్నాడా పంచాయతీలు పోగొట్టుకున్నాడా మున్సిపాలిటీ పోగొట్టుకున్నాడా రేపు అసెంబ్లీ అధికారులు కూడా అసెంబ్లీ పోగొట్టుకోవడం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని పెడుతున్న ఇబ్బంది పెడుతున్నటువంటి పెద్దిరెడ్డి గారిని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కడప నెల్లూరు తమిళనాడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళు పోయాడు అక్కడ ఏదో అల్లర సృష్టించాడు మళ్ళీ ఎవడ ప్రాంతానికి అడిగి పోతారు రేపు పెద్దిరెడ్డి గారు గెలవడం తథ్యం కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తథ్యం ఈ చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక ఇటువంటి పక్క జిల్లాల నుంచి జనాన్ని వేసుకువెళ్ళి ఎందుకు అతను వెళ్ళినప్పుడు ఎందుకు గొడవ జరిగింది వీడంత పోటీగాడైతే పక్క జిల్లాల నుంచి తీసుకెళ్ళకపోతే పొంగనూరులో ఇప్పుడు జయంతమన్నాడు గొడవ వీడు వెళ్ళకుండా జయంతమన్నాడు ఊరేగింపుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేసుకొచ్చి తమ్ముళ్ళు రండి అని చెప్పి తీసుకెళ్ళి గొడవ చేయటం ఎందుకు వాళ్ళు జయంతమన్నాడు అక్కడ గొడవ వీడు వెళ్తేనే పెద్ద పోటీ వెళ్ళండి అక్కడ పొంగనూరులో చంద్రబాబు గారు వెళ్ళిపోగానే అందరూ దాక్కుంటారని జిల్లాలోకి వెళ్ళి ఇటువంటి వేదవులను పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఏమీ చేయలేడు జనసేన ఒకటి చెప్తే వినండి తమ్ముడు ఈ రాష్ట్రంలో బస్టాండ్ నిర్మాణం జరిగి గుడివాడలో 75 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు కట్టింది బస్టాండ్ అది ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంద్ర రామారావు 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటుంది గుడివాడ బస్టాండ్ ఎందుకు కట్టలేదు చెప్పానని అది ఇప్పుడు కొత్తగా మునిగిపోయిందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23 కోట్ల రూపాయలతో మేము బస్టాండ్ శాంక్షన్ చేయించాం వెనకాల 10 కోట్ల రూపాయలతో గ్యారేజీ కంప్లీట్ చేశాం ఈరోజు ఆ బస్టాండ్ ఎదురున్నటువంటి బస్టాండ్ అంతా మేము పగల కొట్టి కొత్త బస్టాండ్ కడుతున్నాం రన్నింగ్లో ఉంది ఉంటే 2 గోతుల్లో దిగి మేము తగిన గోతుల్లో దిగి జనసేన తెలుగుదేశం దాంట్లో ఆ నీళ్ళల్లో కోరుకుని కూర్చుని నుంచుని ఆ మట్టి అంతా మొహానేసుకుని ఫోటోలు దిగి పెడితే మీరు నన్ను అడిగితే నేనేం చెబుతా ఇప్పుడు బస్టాండ్ పూల్ చేశారా పాత బస్టాండ్ వెనకాల గ్యారేజీ కట్టారు 10 కోట్లు పెట్టి నేను పేరు నాని గారు దాన్ని ఓపెన్ చేశాను మీరు అందరూ వచ్చారు కదా ఎదర బస్టాండ్ కెండలు పిలిచారు కదా గోతులు తవ్వారు కదా పాత బస్టాండ్ తీశారు కదా పిల్లర్స్ తవ్వుతే ఆ పిల్లర్స్లో దిగి నీళ్ళు నిలిచినాయి అంటే పిచ్చినా కొడుకులు వాన పడితే గోతులు తవ్వితే పిల్లర్స్ తవ్వటానికి దాంట్లో నీళ్ళు నిల్వ ఏం నిలబడతాయి పాలు నిలబడతాయా అది మీరు అడగని నేను చెప్ప అదో కామెడీ పార్టీ జన సున్నా పార్టీ దానికి సున్నా ఆయన 2 చోట్ల పోయారు 3 చోట్ల ఓడిపోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన గురించి నన్ను అడిగితే నేనేం చెబుతా 2 చోట్లు పోడిగారు 4 చోట్లు ఓడిపోగలడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు సేవ చేయడానికి అది ఒక భజన సేవ చేశాడు జనాన్ని చూస్తే సున్నా భజన కొట్టమంటే కోటలు దాడతాయి మాటలు ఆయన్ని కొడతా ఈయన్ని కొడతా మోకాళ్ళ మీద నిలబెడతా బోడి గుళ్ళు కొట్టిస్తా బొక్క కొట్టిస్తా ఎన్ని బోడి గుళ్ళు కొట్టించాడు ఆయన కొట్టించుకున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ఎవరు కొట్టించాడు ఆయన ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు రాష్ట్ర ప్రజలు ఎవరు కూర్చోబెట్టాడు ఆయన ఈయన చేతులు ఉంటుందా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయడం చేయకపోతాం పొగడి గడ్డ మాట్లాడారు కదా వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుంది సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పొగడి గడ్డు మాకు సలహాలు చెబుతున్నారు కదా ప్రభుత్వం ఎలా ఉండాలని వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా మనకెందురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకున్నామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇక్కడికి ఇస్తే బాగుంటుంది కదా ఇంకో చంద్రబాబు యుద్ధభేరి చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రం ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇంద్ర రామారావు ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు 5 సంవత్సరాలు వాళ్ళ మాంగారు దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అంటే 8 సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ పార్టీ నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ 17 సంవత్సరాలు ఈయనే కదా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయాలా ఆ రోజున పులివెందులు ఎందుకు కంప్లీట్ చేయాలా
ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు పుట్టుకోడు ఎందుకు పూర్తి చేయాలా, వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వాలా, గాలేరు నగరి నీకు చిత్తూరు ఇవ్వాలా, నీ పక్క గాంచేకి నీటి సౌకర్యం వచ్చేది ఇంటి నగరాలు బిగిన్ చేసాడని చెబుతావు, దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయాలా, మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సృజన సవంతి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయాలా, తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్త తీసుకున్నానని చెప్పావు, మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు, నువ్వు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రి